ఉరుకొండ ప్రముఖ పుణ్యక్షేత్రంలో విధులు నిర్వహిస్తున్న సూపరింటెండెంట్ కర్నూలు జిల్లా కౌతాడు మండలంలో మీడియాతో మాట్లాడారు. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని ఆయన స్పష్టం చేశారు. ఈరన్న స్వామి సన్నిధిలో పనిచేస్తున్న తనకు భయం భక్తి ఉన్నాయన్నారు. తనపై వచ్చిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని సూపరింటెండెంట్ తెలియజేశారు. ఏఎంసీటీసీ నందు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. నేను చాలా మనోవేదనకు గురయ్యాను. లడ్డు ప్రసాదం తక్కువగా ఉందని, తర్వాత వెండి 10 కేజీల వెండి సొంత ఖాతాలో వేస్తున్నాడని, పుచ్చి కప్పబోయినాడని, ఇవన్నీ కూడా నిరాధారమైన ఆరోపణలు. నాకైతే ఎటువంటి బదిలీ రాలేదు ప్రభుత్వం నుండి. బదిలీ వచ్చినా నేను నిలబెట్టుకోలేదు. నిలబెట్టుకున్నానేది అవాస్తవం, ఎవరిని కూడా సిఫారసు చేయలేదు. తర్వాత లడ్డు అనేది ఖచ్చితంగా మా ఈవో గారు చెప్పారు 80 గ్రాములు ఖచ్చితంగా పెట్టాలంటే 80 గ్రాముల ప్రకారమే చేస్తున్నాము. దిట్టమునకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా చేస్తున్నాము. తర్వాత వెండి అనేది ఎవరు కూడా భక్తులు ఇచ్చిన వెంటనే కూడా రసీదు రాసి చేయడం జరుగుతుంది సార్. ఇంతవరకు 10 కేజీలు అన్నారు, 10 గ్రాములు వెండి కూడా నేను దేవస్థానం నా సొంత ఖాతాలు వేసుకుంటే మీరు విచారించుకుంటే నేను ఏ శిక్షకైనా నేను సిద్ధము. దాంట్లో ఎటువంటి నిజం లేదు. మీరు కావాలంటే బయట కూడా అడగండి. ఇన్ని సంవత్సరాల సర్వీస్లో ఎక్కడ కూడా కాంట్రాక్టర్తో కానీ షాపుల వాళ్ళతో కానీ కనీసం తీగు దాగింది కూడా లేదు. మీరు దీన్ని విచారించుకుంటే నేను చెప్పేదానికంటే మీరు విచారించుకుంటే మీకు తెలుస్తుంది. తర్వాత సిబ్బందిని ఎవరిని కూడా నేను వాళ్ళని వేధించడం కానీ ప్రతి ఒక్కరిని పేరుతో నిలిచడం జరుగుతుంది తప్ప ఎవరిని కూడా వేధించింది లేదు. ఏదైనా నిధుల పరంగా అలసత్వం వహించిన వాళ్ళని కొన్ని సందర్భాల్లో తిట్టడం జరుగుతుంది. ఆ విధంగా వాళ్ళు కింది స్థాయి ఏదన్నా అట్లా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారనే ఉద్దేశంతో ఏదైనా చెప్పి ఉంటే మమ్మల్ని ఖచ్చితంగా సంప్రదించి మీరు నిజమైన వార్తలు రాస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను.